ఎందుకే గొట్టాల బిజినెస్. మళ్ళీ ఇక్కడ గొట్టాలు పెట్టి తవ్వుతూ పోనీ పట్టిసీమకు చెప్పారు రెండేళ్ళు లేట్ అవుతుంది కాబట్టి ఈ రెండేళ్లలో పట్టిసీమ మీద పెట్టిన డబ్బుకి పదింతలు తీసుకురావచ్చు మేము, అందుకని పెట్టాం, రైతులకు ఉపయోగపడుతుంది అని ఒక కథ చెప్పారు. అది కూడా తప్పని తేలింది. దీనికేం చెప్తారు? ఇది అయిపోయింది. పోలవరం 18కి అయిపోతుందా? పురుషోత్తపట్నం 18కి అయిపోతుందా? పురుషోత్తపట్నం ఓపెనింగ్ వెళ్ళి పిఠాపురంలో చేసేదానికి అది ఏదో అమరావతిలోనో హైదరాబాద్లోనో చేసుకోవచ్చు కదా. పురుషోత్తపట్నం ఎక్కడైతే గొట్టాలు పెడతారో అక్కడ వచ్చి చేయాలి. అక్కడికి రారు, ఎందుకంటే డబ్బులు అడుగుతారు. వాళ్ళు కూడా ఏం తప్పడగట్లే. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు? రోజు పొద్దున్న టీవీ పెట్టి చూస్తున్నారు, టీవీలో తెలంగాణ అసెంబ్లీ కనబడుతోంది. రేవంత్ రెడ్డి గారు లేచి ఏదో అడుగుతున్నాడో వీళ్ళు అదే అడుగుతున్నారు. వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడో అదే ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతున్నారు. మీరు మొన్న ఎక్వైర్ చేసినటువంటి రైట్ కెనాల్కి కోర్టులో వేసిన వాళ్ళు, మీరు కోర్టులో వేయించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఇచ్చారో అదే మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. పురుషోత్తపట్నం వాళ్ళు అడుగుతున్నదేమి గొంతెమ్మ కోరికలు కాదు. ఆయనకి నెయ్యేశారు, మాకు కూడా నెయ్యేయండి అంటున్నారు. దెబ్బ పురుషోత్తపట్నం పిఠాపురం మారిపోయింది. ఈవేళ నేను ఎక్కడికెళ్ళినా సరే పట్టిసీమ పట్టిసీమ అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు నేను పట్టిసీమ మీద 9 ఉత్తరాలు రాశాను. పట్టిసీమ అనేది ఎస్టిమేట్సే బూస్టప్ చేశారండి. 405 కోట్ల రూపాయలు మీ 1356 కోట్ల రూపాయల బడ్జెట్లో 405 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు కాంట్రాక్టర్కి. సమాధానమే లేదు. కనీసం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా పంపరా. ఈవేళ 1400 కోట్లని 1660 కోట్లు చేశారు, ఇంకా పెంచేశారు. జనాలకు చెప్పాలి, చెప్పవలసిన బాధ్యత ఉంది అని ప్రభుత్వాలు ఫీల్ అవ్వకపోతే చెప్పండి. ఇప్పుడు చెప్తే మీరు చెప్పింది రైట్ అయితే నేను క్షమాపణ కోరుతాను. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు లెక్కలు ఇచ్చాను, నన్ను ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ని కాదు, నాకెవరో ఇస్తూ ఉంటారు. నాకు ఇచ్చిన వాళ్ళని నమ్మి నేను తప్పుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశాను, నన్ను క్షమించండి నాయుడు గారు, మీరు ఇలాగే ఫుల్ స్పీడ్లో ముందుకెళ్ళండి అని చెప్తాను. నాకే పార్టీ సంబంధం లేదు. ఎందుకు మీరు ఎవరితోటి కూడా పంచుకోవడానికి సంకోచిస్తున్నారో? ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినా ఇప్పుడు పురుషోత్తపట్నం వాళ్ళందరూ కూడా అభివృద్ధి నిరోధకులు. పోలవరం దగ్గర నిర్వాసితుల్లో గిరిజనులు, నాన్ గిరిజనులు వాళ్ళందరూ కూడా అభివృద్ధి నిరోధకులు. ఎవడన్నా మాకు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వండి అంటే వాడు అభివృద్ధి నిరోధకుడు. వాడు అడిగేది రైటే కదా అని ఈ జగన్ అంటే వైఎస్ఆర్సిపి టోటల్ అభివృద్ధి నిరోధకులు. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. 2005లో ఏం జరిగిందండి? 2005లో నవంబర్ నెలలో ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ తెలుగుదేశం లీడర్ అయిన వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చాడు చూడటానికి. ఆయన దీక్ష కూర్చున్నాడు. ఆయన దీక్ష కూర్చునే ముందు తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఇచ్చేటువంటి ఎవరైతే భూసేకరణ చేస్తున్నారో వాళ్ళకి ఎకరానికి 7 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. చేస్తే ప్రభుత్వం ఏం చెప్పింది? అయ్యా మీరు చాగల్నాడు చేశారు అక్విజిషన్. చాగల్నాడు చేసినప్పుడు డ్రై వెట్టకి ఏ రేట్లు ఇచ్చారు మీరు? 60,000 డ్రైకి ఇచ్చారు, 81,000 వెట్టకి ఇచ్చారు. ఇచ్చి మీరు చాగల్నాడుకి అక్విజిషన్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చి మేమెంత చేసాం? 234,000 పెంచాం. మీరు మ్యాక్సిమం 81,000 ఇస్తే మేము దాన్ని 234,000 పెంచాం. పెంచినా మీరు ఇంకా 7 లక్షలు ఏమని అడిగితే 7 లక్షల లెక్కన ఇవ్వాలంటే 36,000 కోట్లు అవుతుంది మొత్తం. మేము పెట్టిన అన్ని ప్రాజెక్టులకి జరిగేది 36,000 కోట్లు ఎక్విజిషన్కే అవుతుంది. మీరు 80,000 ఇచ్చి మమ్మల్ని 7 లక్షలు ఇమ్మండం, ఏం సమంజసం అని కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగారు. విచిత్రం ఏంటంటే అడిగింది ఎవరో గాలి ముద్దుకిష్టమని అడిగారు. ఆవేళ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన ఈ చంద్రబాబుకి ఇంకేం పని లేదు, ఎక్కడ ఏం తలపెట్టినా ఇలా అర్థంగా మాట్లాడుతుంటాడు అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే
కాంగ్రెస్ తరపున అందులోనే కొనతల రామకృష్ణ గారు కూర్చున్నాడు ఆ వేళ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నాడు గాలి ముద్దకృష్ణ నాయుడు గారు కూర్చున్నాడు వీళ్ళందరూ కూర్చుని హైదరాబాద్ నుంచి ఏమని ఇచ్చారంటే 7 లక్షలు అడగటం అన్యాయమయ్యా మీరు ఆప్ చేయడానికి అడుగుతున్నారు తప్ప 2.34 అన్నో 2.34 అక్కడ 7 ఎక్కడ బేరం ఏదో సరిగ్గా చెప్పండి అని వాళ్ళు అడిగారు ఈయనేమో ల్యాండ్కి ల్యాండ్ ఇమ్మని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు నిరాహారదర్శి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు తెలుగుదేశం బలపరిచింది ఆ వేళ మీరు అభివృద్ధి నిరోధకులు కాదా మీరు ఇచ్చిన దానికి మూడింతలు ఇస్తున్నా సరే మీరు ఎడ్యుకేషన్ చేశారు సహజం అది ప్రతిపక్షం ప్రజల తరపున ఉంటుంది ప్రభుత్వం స్కీముల తరపున ఉంటుంది ఈ రెండింటి మధ్య సరైనటువంటి అగ్రిమెంట్ జరిగితే ప్రజలు సక్సెస్ అవుతారు స్కీము సక్సెస్ అవుతుంది అడిగిన వాళ్ళు కనుక అభివృద్ధి నిరోధకులు అయిపోతే ఇంకా అసలు ప్రతిపక్షం ఎందుకు ఎలక్షన్ అయిపోగానే క్లోజ్ మీరు పరిపాలన చేసుకోండి ఇవాళ ఆయన ఏం మాట్లాడు కోర్టుకి వెళ్తే తప్పు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడు కోర్టుకి ఆయన పార్టీ జలయజ్ఞం మీద ఎన్నిసార్లు వెళ్ళింది కోర్టుకి అన్ని మర్చిపోతున్నాడా లేకపోతే మర్చిపోతున్నట్టు నటిస్తున్నాడా పోనీ ఎప్పుడో గాంధీ గారి టైంలో జరిగింది కండి జనం మర్చిపోయి ఉంటారంటే మొన్నే కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నది 3 ఏళ్ల క్రితం వరకు ప్రతిపక్షమే ఎందుకు ఈ రకంగా జనం తీర్చి వచ్చినటువంటి డిమాండ్ ఈవేళ పురుషోత్తపట్నం డిమాండ్ ఉంది ఏంటి తప్పు చెప్పందులో పిఠాపురంలో ఓపెనింగ్ చేయడం ఏంటి ఏమయ్యారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మొత్తం మీ వాళ్ళే కదా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు పిలిచి మాట్లాడారా దా రైట్ కెనాల్కి ఏమిచ్చావో చెప్పు అదే ఇక్కడ ఇవ్వలేకపోతే చెప్పు మీరంతా మాకు ఓట్లు వేశారు కాబట్టి మీకు ఇవ్వమని ఆవేళ రైట్ కెనాల్కి ఇవ్వటానికి కారణం నేనే చెప్పి కోర్టులో వేయించాను ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు అది బయట పెట్టేస్తారని ఇచ్చాను మీరేం కోర్టులో వేయలేదు కాబట్టి నేను ఇవ్వను చెప్పు ఎవరన్నా డిమాండ్ చేస్తే వాళ్ళు అభివృద్ధి నిరోధకులు దేశద్రోహులు అయిపోతే ఎలాగండి ఆ పొలం పోగొట్టుకున్నవాడికి తెలుస్తుందా బాధ ఖచ్చితంగా వాడి కన్నీళ్ళు కూడా చూడాలి నువ్వు మామూలు ఇరిగేషన్కి నీళ్ళు ఇవ్వడమే కాదు ఎవడైతే నష్టపోతున్నాడో వాడి కన్నీళ్ళు కూడా చూడాలి చూస్తేనే గవర్నమెంట్ మరి రాజశేఖర రెడ్డి టైంలో నువ్వు చెప్పినట్టుగా 1000 కోట్లు తినేశాడో శ్వేతపత్రం ప్రకటించి గవర్నమెంట్ చేతిలో ఉంది రాజశేఖర రెడ్డి టైంలో ఏ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టాడు అందులో ఎంత తినేశాడు మీకు లెక్కలు రావడానికి మొత్తం గవర్నమెంట్ తీసే చెప్పొచ్చు మీకు అందులో కొద్దిగా తేడా వచ్చిందనుకో రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన కాంట్రాక్టర్లే నీ దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఎవడు ఆకాశంలోంచి రాలా అదే కాంట్రాక్టర్ నువ్వు ఎవరినైతే ఆ వేళ తిట్టావో వాళ్ళందరూ నీ పనిచేసి పెడుతున్నారు పిలిచి చోపా గారికి చెవులో అడుగు ఎంత ఇచ్చావో రాజశేఖర రెడ్డి అని చెప్పది డైరెక్ట్గాను ఇదిగో ఇంత తినేసాడు రాజశేఖర రెడ్డి అని చెప్పు నువ్వు ఎందుకు గాల్లో ఆరోపణలు చేయటం డైరెక్ట్గా ఒక్కొక్క స్కీము రాజశేఖర రెడ్డి ఆవేళ ఏం చేశాడు స్కీమ్ దగ్గర వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు స్కీమ్ దగ్గర వెళ్ళి డిస్కషన్ పెట్టారు పోలవరం తప్పు తినేస్తున్నావు అని చెప్పి ఆరోపణ చేస్తే రాజమండ్రిలో డిస్కషన్ పెట్టి రా తెలుగుదేశం కూడా వస్తాడు రండి అన్నారు తెలుగుదేశం తరఫున ఒక ఇంజనీర్ గారు వచ్చారు రూలింగ్ పార్టీ తరఫున ఒక ఇంజనీర్ గారు కూర్చున్నారు అంశాల వారీగా మొత్తం మీడియాను పెట్టుకుని మీరు అందరూ వెళ్ళారు కదా అన్ని ప్రాజెక్టులు మీరు చేశాడు అరే నువ్వు అరుణ్ కుమార్ రాసిన లెటర్కి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోతే నాకేంటి సంబంధం అసలు పబ్లిక్ అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను పబ్లిక్ అనుకుంటున్నారని నమ్మారు కాబట్టి మీరు చూపిస్తున్నారు దీనికి సమాధానం చెప్పడానికి ఎక్కడిపోతే ఎలాగండి ఎప్పటికైనా పట్టిసీమ మీద మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను పట్టిసీమ అన్నది నిరర్థకమైన ప్రాజెక్టు నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులో 10వ వంతు ఖర్చు పెట్టుంటే ఇంతకన్నా ఎక్కువ బెనిఫిట్ వచ్చును అది ఎలా వస్తుందో కూడా నేను చెప్పాను ఈవేళ పట్టిసీమ పేరుతో 1600 కోట్లు గోదావరిలో పోసావు పురుషోత్తపట్నం పేరుతో ఇంకో 1800 కోట్లు గోదావరిలో పోస్తున్నావు ఇంత ఏడిసి 30000 కోట్లు ఖర్చు పెట్టే పోలవరంకి నువ్వు తెచ్చింది 1900 కోట్లు అది కూడా అప్పు దాని మీద కూడా క్లారిటీ లేదు అప్పు ఎవరు కట్టాలి అప్పు నా పార్టీ వాడి చేత స్టేట్ గవర్నమెంట్కి ఇప్పించడం నాకు అర్థం అవ్వలేదు
సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసిన నేషనల్ ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గారు వచ్చి నేనే కడతానని పార్లమెంట్ లో చెప్పినటువంటి నేషనల్ ప్రాజెక్ట్, నాబార్డు వాడు రుణం ఇవ్వటం ఏంటి? ఆ రుణం కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కాకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టు, ఇలాగే మీడియా అంతా పెట్టి చేతిలో పెట్టడం ఏంటి? రేపు ఎవడ కట్టాలి ఇది? పురుషోత్తపట్నం 1800, పట్టిసేనకు 1660.